హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో జిల్లాల వారీగా ఉన్న ఖాళీల సమాచారం అనేది ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్స్లో పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు అనేవి అప్డేట్ చేయడం జరిగింది. మన ఛానల్లో నేను చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఆయా జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్స్ని విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో అన్ని జిల్లాల వెబ్సైట్స్ని చెక్ చేయడానికి లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో అత్యధికంగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల్లో మార్పులు చేస్తూ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్లో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ఫీజుతో కేటగిరీ 1కి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది పెట్టడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాప్లో స్టోర్లో ఉన్న డెమో క్లాసెస్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఈ క్లాసెస్ అనేవి కేటగిరీ 2, కేటగిరీ 3లో ఉన్న ఉద్యోగాలకు పార్ట్ ఇయర్ సిలబస్ కూడా ఉపయోగపడుతుంది. మీరు డెమో క్లాసెస్ చూడండి, దానికోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితేనే క్లాసెస్ అనేది తీసుకోవచ్చు. మీకు నెంబర్ 1 క్లాసెస్ అనేది తక్కువ ఫీజుకే అందిస్తున్నాము. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నెలలో విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా చాలా తక్కువ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. 499 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో కొత్త సిలబస్ ప్రకారం క్లాసెస్ అయితే ఉన్నాయి. చాలా క్లాసెస్ అయితే పెట్టేయడం జరిగింది. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ని డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ అయితే చూడండి. నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ చెప్పించాము. అయితే ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అనేది ఒకటి విడుదల కావడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రాజపత్రము. ఇది జూన్ 1వ తేదీన విడుదలైతే చేయడం జరిగింది. ఇక్కడ మీరు అఫీషియల్గానే చూడొచ్చు. అయితే ఇందులో కొన్ని డీటెయిల్స్ అయితే పేర్కొనడం జరిగింది. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే గతంలో యానిమల్ హస్బెండరీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2003లో ఇష్యూ చేయడం జరిగింది, GOMS నెంబర్ 26 ప్రకారం. అలాగే యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2004 జూన్ 28న ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మార్పు చేస్తూ అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్టికల్ 309 ప్రకారం ఈ యొక్క సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో మార్పులు చేయడానికి కొన్ని అధికారాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ మార్పులు అయితే చేశారు. దీనికి సంబంధించి మనం అయితే చూడొచ్చు, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ముఖ్యంగా చూసుకుంటే గ్రామ సచివాలయాల్లోనే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి అర్హతలు మారుస్తూ ఆ అర్హతలను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఈ యొక్క గజెట్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అర్హులు అనేది అయితే చెప్పొచ్చు. గతంలో కొన్ని అర్హతలు ఉన్నవారికే అర్హత అయితే ఉండేది, అయితే ఇప్పుడు మరికొన్ని అర్హతలను కూడా యాడ్ చేశారు. అలాంటి క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళకి కూడా ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అనేది 2 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్స్ అనేది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. లేదా మరికొన్ని క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అవి ఏమిటి అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డైరీ అండ్ పౌల్ట్రీ సైన్సెస్ అనేది 1 ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగి ఉండి పూర్తి చేస్తే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా 2 ఇయర్స్ పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ అనేది పాలిటెక్నిక్ కాలేజ్ అనేది రామచంద్రాపురంలో ఉంది, అది కూడా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిందే, ఆ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్గా చేసినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి 2 ఇయర్స్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు చేసిన వాళ్ళే మాత్రమే కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అర్హత కలిగి ఉంటారు. అయితే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్గా ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతారో వాళ్ళకి 4 మంత్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎక్కడంటే ఇన్సెమినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి, వెటర్నరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు, అందులో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మార్నింగ్ సెషన్లో ఈ యొక్క 4 మంత్స్ ట్రైనింగ్కి హాజరు కావాలి. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్గా రైతు భరోసా కేంద్రాల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా 1 ఇయర్ వరకు కూడా వాళ్ళకి మ్యాండేటరీ ట్రైనింగ్ అయితే ఇస్తారు. మ్యాండేటరీ ట్రైనింగ్ అయిన తర్వాత యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సక్సెస్ఫుల్గా ఆ ట్రైనింగ్ అనేది
పూర్తి చేస్తే, అది కూడా ప్రొవిషన్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేవి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వారు కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 మంత్స్ ట్రైనింగ్ అండ్ ఆల్సో పెర్మిటెడ్ టు కండక్ట్ రీ ఎగ్జామినేషన్స్ అట్ బై మంత్లీ ఇంటర్వెల్స్ అని చెప్పారు. అంటే 2 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైనా సరే ఫెయిల్ అయినట్లయితే వాళ్ళకి మళ్ళీ 1 మంత్ రీఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రొఫెషన్ని డిక్లేర్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పారు. అంటే ముఖ్యంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి ఈ అర్హత ఇచ్చారు. ఆ అర్హత కలిగి ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి మార్కులు కానీ లేదా ఉన్నటువంటి ఉద్యోగాలకు అనుగుణంగా వాళ్ళకి మార్కులు వచ్చినా సరే సెలెక్ట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పరీక్షలు కంప్లీట్ చేసి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళ యొక్క ప్రొఫెషన్ అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తూ పర్మనెంట్ ఉద్యోగిగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి యానిమల్ హస్బెండరీ పోస్టులు అనేవి అత్యధికంగా ఉన్నాయి. గతంలో వచ్చినటువంటి ఖాళీల సమాచారం మేరకు చూసుకుంటే 4765 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ యొక్క పోస్టులన్నింటికీ కూడా ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు కూడా అర్హత అయితే కలిగి ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఉన్నటువంటి అప్డేటు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. నచ్చితే కోర్స్ తీసుకోండి. జై హింద్.